సార్ వీళ్ళని అరెస్ట్ చేయమంటారా ఏంటి వీళ్ళని అరెస్ట్ చేసేది అసలు వీళ్ళెవరో తెలుసా గాంధీనగర్ ఏసీపీ లోకీ గారికి బాగా కావాల్సిన వాళ్ళు వీళ్ళ ఫస్ట్ నైట్ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారు అది తెలియక మనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నారు ఇంకేం మాట్లాడకయ్యా ఆ ఎస్ఐ మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది లేకపోతే మా పరువు పోయి ఉండేది ను రాసిద్దు నందిని మేడం మేడం రా चूड़े अरट पड़ो कल रूप में अर्थम नि नूरे सुख संतोषाल तो हाईग पिला पापल तो बतकंडी अजी चाल रोज तरह चूसान का नूड़ चूड़े आनंद अज्जी नि कौगल अलाश्य अलाजी ने आनंद फीलो ना तरवा शाश्वत दूरमे तटको अंके कना दरकता आश तो उठावासी अदे अजी एंक अला कोई रोजल गड़चा नये सर की नया मेटल प्रिपेर अवता अब डेथ नीकंत बाध उ पर्मनेंट नी मनवराली चूसक अंदर मिस चाला बाधगा अजी स्वामी नकोच्चिन कल निजं काकुंडा चूड़ मा अज्जिकेदना अयिते नेनु तट्टुकोलेनु ఆదిలాబాద్ వెళ్తున్నాను మళ్ళీ నందిని పెళ్లి టైం కల్లా వచ్చేస్తాను ఈ లోపల ఇక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ మీరే చూసుకోవాలి మరి విజయ్ అమ్మ అక్క ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చేస్తారేమో ఆ భయం మీకు అక్కర్లేదు వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాను వాళ్ళు మీతో జాగృతగానే ఉంటారు ఆ ఇదిగోండి అమ్మా ఈ డబ్బులు పెళ్లి ఖర్చులకు ఉంచుకోండి తీసుకోండి ఈ డబ్బు మాకు వద్దమ్మా ఎందుకని ఏలేదమ్మా మా కూతురి కోసం మేము ఎంతో కష్టపడి కొంచెం డబ్బు సంపాదించాం ఆ డబ్బుతోనే మేము మా కూతురు పెళ్లి జరిపిస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా ఇప్పటికే నందినిని మీ సొంత మనవరాల్లాగా నందినికి కావాల్సినవన్నీ తీసుకొస్తున్నారు అది మాకు ఎంతో ఆనందం ఇప్పుడు నేను డబ్బులు తీసుకోనందుకు
మీరేమనుకోవద్దు. అయ్యయ్యో అలా ఏమనుకోను. మీ దగ్గర అంత డబ్బు ఉందో లేదో నన్ను ఇవ్వాలనుకున్నాను గానీ ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. ఏమైనా మీలాంటి మంచి తల్లిదండ్రులు దొరకడం నిజంగా నందిని అదృష్టం. సరే మీ ఇష్ట ప్రకారమే మీ డబ్బులతోనే మీ అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. అవును నందిని సంధ్య అరుంధతి ఎక్కడా? నందిని విజయ్ కలిసి ఏదో షాపింగ్ అని వెళ్లారమ్మా. ఓ సరే. సంధ్య అరుంధతి గారు కూడా గుడికి వెళ్తానని వెళ్లారమ్మా. ఓ అలాగా. సరే నేను ఇక బయలుదేరతాను. తర్వాత నందినికి ఫోన్ చేసి మాట్లాడతాను. నమస్తే. ఆది అమ్మమ్మా. నందిని నువ్వేదో షాపింగ్కి వెళ్ళావని చెప్పారు. షాపింగ్కి వెళ్ళలేదమ్మమ్మా. విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తానని తీసుకెళ్లాడు. నేను గెస్ట్ హౌస్కి ఫోన్ చేస్తే మీరిక్కడికి వస్తున్నారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇంతకీ విజయ్ ఫ్రెండ్స్ని కలిసావా లేదా? చూశానమ్మమ్మా. అమ్మమ్మా మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు నందిని. అమ్మమ్మా అజయ్కి ఏదో అయినట్టు నాకు కళ్ళొచ్చింది. అప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. అజయ్కి ఏదైనా అయితే నేను తట్టుకోలేనమ్మమ్మా. నందిని కళ గురించి పీడకల గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే ఎవరినైనా ఇష్టంగా అభిమానిస్తే వాళ్ల విషయంలో మనకి కలలొచ్చే అవకాశం ఎక్కువ. దానికే నువ్వు ఎక్కువ భయపడితే ఎలా? అయినా అది నిద్రలో వచ్చే కల గాని నిజంగా జరిగే సంఘటన కాదు. నేనుండగా మీ అజ్జికేం కాదు, నీ కల నిజం కాదు. నన్ను నమ్ము. నువ్వెక్కువగా టెన్షన్ పడ్డం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఇదంతా గాలి కొదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు. లేదంటే విజయ్ మీ అమ్మా నాన్నలు అందరూ బాధపడతారు. ఓకేనా? సరే అమ్మమ్మా, మీరు చెప్పినట్టే ఆ విషయం మర్చిపోతాను. దట్స్ గుడ్. సరే నేను బయలుదేరుతాను. ఆది అమ్మా. వస్తాను. ఓకే అమ్మమ్మా. ఈ గుడి చాలా ఫేమస్, ముఖ్యంగా మనలాంటి వాళ్ళకి. ప్రేమికుల మధ్య ఆటంకాలు వచ్చినా, దంపతుల మధ్య విభేదాలు వచ్చినా ఈ గుడికి వస్తే అన్నీ తొలగిపోతాయంట. సార్ ఇక్కడ తాళిపోటు ఆర్డర్ ఇచ్చింది మీరేనా? అవునండి. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. ఓకే. ఈ తాళిబొట్టు ఏంటి సిద్ధు? ఏం లేదు నందిని, పెళ్లికి ముందు ఈ గుడిలో ప్రేమికులిద్దరు సాంప్రదాయ ప్రకారం చేయాల్సింది చేసి ఆ తర్వాత దేవుడి ముందు పెళ్లి చేసుకుంటే ఆ బంధం చాలా బలంగా ఉంటుంది, శాశ్వతంగా విడిపోకుండా ఉంటుంది. సిద్ధు ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడం అవసరమా? అయినా అందరి సమక్షంలో మనం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా. అవును అనుకున్నాం,
కానీ అందరి సమక్షంలో మనం పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో రకంగా ఆగిపోతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఆ దేవుడి ఎదురుగా పెళ్లి చేసుకుంటే అందరి ముందు చేసుకున్నట్టే. అది కాదు సిద్ధు, నేను చెప్పేది ముందు నేను చెప్పేది విను. ఇప్పుడు మన ఇద్దరం ఈ దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకోబోతున్నాం. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వింకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుపోయే ముందు గుడి సాంప్రదాయ ప్రకారం మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మొదటగా నిన్నెత్తుకొని గుడిమెట్లెక్కాలి. నన్నెత్తుకొని గుడిమెట్లెక్కడం ఏంటి? ఒకసారి అటు చూడు. వద్దు సిద్ధు, ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు ఇలా చెప్తే విను. పైకి ఎక్కేంత వరకు ఏం మాట్లాడకు, సైలెంట్ గా ఉండు. మాట్లాడకని చెప్పానా? ఇలా కాబోరియా భార్యని ఎత్తుకొని తీసుకురావడం వల్ల జీవితాంతం భార్య అనే బాధ్యత మోయాలని అర్థం. ఇప్పుడు రెండో సాంప్రదాయం. ఇప్పుడు ఈ తాడుతో ఏం చేయాలి? అటు చూడు. చూసావుగా, ఇప్పుడు మనం కూడా అలాగే 108 ప్రదక్షిణలు చేయాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు కలిసి నడవాలని అర్థం. అయ్యో, ఇప్పుడు సిద్ధు నా మెళ్ళు మూడు ముళ్ళు వేసేలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? సిద్ధు, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల మన పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి జరిగితే నా గోల్ నాశనం అవుతుంది. అందుకే నీ దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను. నందిని, నందిని, మెళ్ళ మూడు ముళ్ళు వేయకూడదు. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి?
రేపు మాపో పోయేదానికి యోగా కావాల్సి వచ్చిందా దీనికి? పద నందిని, మాతోరా. ఎక్కడికి? ఎక్కడికని చెప్తే గాని రావా? రావే. ఎక్కడికి? నడవే. నడవదిరా. వదినా ఆగు. నడవు. వదినా. వదినా. రావే నువ్వు. చెప్ అశోక్. అరే విజయ్, మీ అమ్మ మీ అక్క బలవంతంగా లాక్కెళ్తున్నారా నందినిని? ఎక్కడికి? వదిన రావే. వదిన వదులు. వదిన 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 ఏమి? రోజీ ఫ్రెండ్గా వచ్చి నా ఇంటి కోడలై నా మీద పెత్తనం చెలాయిద్దాం అనుకున్నావా? కొన్ని రోజుల్లో రక్తం కక్కుకుని చచ్చేదానివి. నీకు నా తమ్ముడు కావాలా? నా తమ్ముడి అక్క మాట జవదాటేవాడు కాదు, కానీ ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడో అప్పటి నుంచి అక్కను ఒక తొక్కలా చూస్తున్నాడు. అలా వాడు మారడానికి కారణం నువ్వే. ఏవి అసలు వాడి మైండ్ లో నువ్వు ఎలా ఎంటర్ అయ్యావి? ఏం మాయ చేసావే పిన్ని? అసలు మన విజయాన్ని ఎలా బుట్టలో వేసుకుంది? లక్ష్మీ అత్త ఎలాంటి దాన్ని అది బుట్టలో పడేసుకుని దత్తత మనవరాలైంది. అలాంటిది ఇక మన విజయని పడేయడం లెక్క? దీని దగ్గర చావు తెలివితేటలు బతుకు తెలివితేటలు బోల్డ్ స్టాక్ ఉన్నట్టున్నాయి. ఒరే విజయ్, దేనికోసం అమ్మను కొడతావా? అమ్మ కంటే నీకు అదే ఎక్కువైందా? ఖచ్చితంగా నా నందిని నాకు ఎక్కువ. నందిని చెంప కందిపోతే నా చెంప మీద కన్నీళ్ళు వస్తాయి. నా నందిని వెక్కి వెక్కి ఏడిస్తే నా గుంత ఆరిపోతుంది. నా నందినియే నా ప్రాణం. నందిని, ఐఎమ్ సారీ. వాళ్ళ నీ చేతులతోటే కొట్టు. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళని కొట్టడానికి ఇబ్బంది పడుతున్నావా? అయితే ఓ పంచే, నిన్ను కొట్టిన వాళ్ళది నా రక్తం, అందుకే నువ్వు నన్ను కొట్టి నీ కోపం తీర్చుకో. ప్లీజ్ విజయ్, వద్దు.
డౌట్ లేదు. ఖచ్చితంగా ఇది నీకేదో మందు పెట్టింది. అవును, ప్రేమ మందు పెట్టింది. ప్రేమ ముద్దు నా మనసుకు పెట్టింది. మీ ఇద్దరికి ఇదే నా వార్నింగ్. నా నందిని ఎవరైనా సరే ఏమైనా అన్నా కోపన్నా చేయి చేసుకున్నా నాలో ఉన్న రాక్షసుని చూస్తారు జాగ్రత్త. అయ్యో, నీ పాదాలు చెప్పులు లేకుండా వీళ్ళు తీసుకొచ్చారా? అయ్యో, నీ పాదాలు ఎలా కందిపోయాయో. నువ్వు నడవద్దు, నేనే నిన్ను స్వయం ఎత్తుకొని తీసుకెళ్తాను. పర్లేదు విజయ్, నేను నడవగలను. అయ్యో, చెప్పులు లేకుండా నేను నిన్ను నడవనివ్వను. రా.